అగైన్ తింకపోతాడు బాబాయ్, నా ధైర్యం ముందు ఇంకెందుకు బే ఆస్తి ఎక్కడ పెట్టుకుంటావు ఎడ పెట్టుకుంటావు? బిగ్ బాస్ చూసేవాళ్ళు ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి, నా లాంటి వాడు బిగ్ బాస్లో పోయింది అనుకో ఒక్క తనుదంట, ఒకటే తను, మళ్ళీ వాడిని మొత్తం పలగాల, నా బొచ్చొక్కడి బీకడు వాడు అన్నాననుకో లోపలికి వచ్చి పలకదెంగుతారు. అది నా కెపాసిటీ కుర్చీ తాతది కాలా పాషా. బాబాయ్ ఒకటి బాగినండి, నువ్వేంటే నా బొచ్చు, నా బొచ్చు కాలా పాషా కుర్చీ తాత బాయ్ అబ్బా అబ్బా భయానికి ఏంటంటే భయం బాబాయ్, నువ్వు నా మీద పడతావని పక్కది చాలా మంచోడయ్యా. ఓకే బాబాయ్ థ్యాంక్ యూ, వెల్కమ్. చాలా మంచోడు, ఈ వయసు వచ్చిన కష్టపడుతున్నాడు ఎట్లా కాదు బాబాయ్, మనిషికి పట్టుదల ఉండాలా, ఈ పని చేస్తా అని నమ్మకం ఉండాలా, చెయ్యాలా. ఇంకోటి అమ్మ నాన్నను జీవితంలో మర్చిపోవద్దు, వాళ్ళు లేకపోతే నీ జన్మ లేదు. ఇంకొకటి ఆడిపిల్లని ఏడిపియద్దు, ఆడిపిల్ల మన చెల్లె కావచ్చు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, అమ్మ కావచ్చు, మీ కాళ్ళకు దండమయ్యా, ఆడిపిల్లని ఏడిపియద్దు. ఇది నా మాటే అనుకోండి, వాగ్దానమే అనుకోండి, ఆడిపిల్లని ఎప్పుడు ఏడిపియద్దు. నాకు నలుగురు అక్కలు ఒక చెల్లె, నా చెల్లె చచ్చిపోయింది హెల్త్ బాగాలేక, నా ముగ్గురు కొడుకులు, నేను ఇక్కడ నిలబడగలా? అంత దూరం ఉండి మాట్లాడతారు, అబ్బా ఖాయ్ పైసే పోనా, కానీ దగ్గరికి రారు. బిగ్ బాస్ చూసేవాళ్ళు ఒకటి బాగా గుర్తు పెట్టుకోండి, నా లాంటి వాడు బిగ్ బాస్లో పోయింది అనుకో ఒక్క తనుదంట, ఒకటే తను, మళ్ళీ వాడిని మొత్తం పలగాల, నా బొచ్చొక్కడి బీకడు వాడు అన్నాననుకో లోపలికి వచ్చి పలకదెంగుతారు. అది నా కెపాసిటీ కుర్చీ తాతది కాలా పాషా.